हेलो अंडी नमस्ते वेलकम बैक टू टेस्टी 24 अवर्स ईरोज नेन मीकु क्विक गा नालुगु रकाल बज्जीलु ईवनिंग टी टाइम स्नैक्स गा एला चेसुकोवालो चूपिस्तानंडी आलुगड्ड वामाकु ఆనియన్స్ ఇంకా కరివేపాకుతో బజ్జీలు ఎలా చేసుకోవాలో ఇన్స్టాంట్గా అయిపోతాయి. పిల్లలు అప్పటికప్పుడు స్నాక్స్ అడిగినా, ఇంట్లో ఈవినింగ్ చిన్న చిన్న పార్టీస్ ఉన్నా, గెస్ట్స్ వస్తున్నా, లేదంటే రైనీ సీజన్లో హాట్ హాట్గా ఏమైనా తినాలి అనిపించినా ఎవరైనా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. బ్యాచులర్స్ కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా నేను వామాకు బజ్జీ కోసం, నా దగ్గర వామాకు ప్లాంట్ ఉందండి, సో నేను ఆ ప్లాంట్ నుంచి కొన్ని ఆకులు కట్ చేసుకుంటున్నాను. వామాకు హెల్త్కి చాలా మంచిదండి, ఇవి సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి. డైజెషన్కి చాలా మంచిది. వామాకుని తీసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకోండి. ఒక రెండు ఆలుగడ్డల్ని చెక్కు తీసేసి ఇలా ఈ సైజు స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోండి. కొన్ని కరివేపాకు రెమ్మలను కూడా తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పిండిని మిక్స్ చేసుకుందాము. ఒక బౌల్లోకి ఒక రెండు కప్పుల శనగపిండిని తీసుకోవాలి. అందులోకి ఒక పావు కప్పు వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం క్రిస్పీగా వస్తాయి, బాగుంటాయి బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని, మనకి బజ్జీ పిండి అంటే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ రావాలండి, ఉండలు లేకుండా మొత్తం అంతా ఈవెన్గా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఫ్లోయీ కన్సిస్టెన్సీ ఉండాలండి. జారుడుగా ఉంటేనే బజ్జీలు మనకి బాగా వస్తాయి. ఇందులోకి కొద్దిగా వాముని ఇలా చేత్తో నలుపుకొని వేసుకోండి. మంచి స్మెల్ వస్తుందండి ఇలా చేత్తో నలుపుకొని వేసుకోవడం వల్ల. ఇందులోకి కొద్దిగా బేకింగ్ సాల్ట్ని వేసుకోండి. సోడా ఉప్పుని కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేయకండి, ఆయిల్ పీలుస్తాయి. ఇలా పిండిని కలిపి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని, ఆయిల్ మీడియం హీట్లో ఉండాలండి, మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. అప్పుడు మనం ముందుగా ఆలుగడ్డ బజ్జీలను వేసుకుందాం. ఆలుగడ్డని ఇలా పిండిలోకి డిప్ చేసుకొని ఇలా తీసుకొని కొంచెం సేపు అలా పట్టుకుంటే ఎక్సెస్ పిండి అంతా జారిపోతుందండి. అప్పుడు థిన్ లేయర్ వస్తుంది, చాలా బాగుంటాయి. మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ బజ్జీలు అన్నింటినీ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. అంతే అండి, ఆలుగడ్డ బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో వామాకులతో బజ్జీ వేసుకున్నాము. వామాకును పిండిలోకి ఇలా ముంచుకొని ఇలా తీసి పట్టుకున్నాము అంటే ఎక్సెస్ పిండి అంతా పోతుంది. ఆయిల్ మీడియం హీట్లో మాత్రమే ఉండాలండి, ఎక్కువ హీట్ పెట్టుకుంటే వెంటనే మాడిపోతాయి. ఇలా వామాకుతో అన్ని బజ్జీలను వేసుకొని వెంటనే తిప్పకండి. ఒక్క నిమిషం, ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనిచ్చి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. వెనక్కి కూడా టాస్ చేసుకుంటూ ఇట్లా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అంతేండి, ఎంత సింపుల్గా మన వామాకు బజ్జీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కరివేపాకుతో ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా బాగుంటాయండి, మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో తెలీదు, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ నచ్చేస్తాయి. ఇలా కరివేపాకుని పిండిలోకి డిప్ చేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇవి ఇంకా త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. వాటిని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం అటు ఇటు మనం కదిలించుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకు కరివేపాకు బజ్జీ కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి కరివేపాకు ఫ్లేవర్తో. ఆనియన్స్ని ముందుగా కట్ చేయడం చూపించలేదు కదా, మర్చిపోయాను. ఇలా రౌండ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పిండిలో డిప్ చేసుకొని ఆనియన్ బజ్జీలను కూడా ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలండి, బాగా వేడిగా ఉంటే మాడిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఆనియన్ బజ్జీ కూడా రెడీ. అంతే అండి, మన నాలుగు రకాల బజ్జీలు రెడీగా ఉన్నాయి సర్వ్ చేసుకోవడానికి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈవినింగ్ క్విక్గా అయిపోయే స్నాక్ అండి, అందరికీ ఎంతో ఇష్టమైన బజ్జీలు. సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా 4 టైప్స్తో చేసి చూడండి. దీన్ని గ్రీన్ చిల్లీ సాస్తో తింటుంటే అప్ప సూపర్, చాలా బాగుంటాయండి. ఈ రైనీ సీజన్లో హాట్ హాట్గా ఇలా బజ్జీ చేసుకోండి. ఈవినింగ్ ఏదన్నా చిన్న పార్టీ ఉన్నా ఇలా స్నాక్స్ చేసేయండి. పిల్లలు అడిగినా ఇలా చేసేయండి. పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ నచ్చేస్తాయి. బ్యాచులర్స్ కూడా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఎవరైనా గెస్ట్ వస్తున్నారా, ఇమీడియట్గా చేసేయాలా, ఇవి చేసేయండి, చాలా క్విక్గా అయిపోతాయి. ట్రై చేయండి, ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టేస్టీ 24 అవర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.